దాదాపుగా ప్రపంచం మొత్తంగా పామ్ ఆయిల్ అంటే తెలియని వారు లేరు. మన ఆరోగ్యం విషయంలో తినే పదార్థాల్లో వాడే వంట నూనె పాత్ర అంత ఇంత కాదు. పామ్ ఆయిల్ తో చేసిన వంటను తినటం వల్ల విటమిన్ ఏ లోపం నివారించబడుతుంది, క్యాన్సర్ ని నిరోధిస్తుంది, మెదడు ఆరోగ్యం మెరుగయ్యేలా చేస్తుంది. దీనినే యాంటీ ఏజింగ్ కోసం కూడా తీసుకోవచ్చు అంటారు వైద్యులు. పైగా శరీరం బరువు తగ్గించడం, మలేరియా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, సనైడ్ విష ప్రయోగపు చికిత్సలోనూ పామ్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు పారిశ్రామికంగా కూడా పామ్ ఆయిల్ ప్రవేశించని రంగం లేదు. సబ్బులు, టూత్ పేస్ట్, మైనం, కందెన, సిరా తయారీ, లాండ్రీ డిటర్జెంట్, లిప్స్టిక్ సహా ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు తయారవుతుంది. అనాదిగా అలవాటైన వేరుశనగ నూనెను సైతం పక్కకు జరిపిన పామ్ ఆయిల్ ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతలను ఎదుర్కొంటోంది. ఉద్యాన పంటల్లో రారాజుగా పేరు తెచ్చుకున్న పామ్ ఆయిల్ పంటల్ని కొన్ని దేశాల్లో నిషేధించే స్థాయికి ఈ వ్యతిరేకతలు వ్యాపించాయి. మరి అంత ప్రయోజనకారిగా ప్రచారం ఉన్న పామ్ ఆయిల్ ను ఇప్పుడు ఎందుకు నిషేధించాలంటున్నారు? ఉన్నట్టుండే పామ్ ఆయిల్ పట్ల ఇంతటి వ్యతిరేకతలు దేనికి? ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఈ వెజిటబుల్ ఆయిల్ నిజానికి చాలా తక్కువ ధరకే చీప్ గా లభిస్తోంది. పైగా ఈ తోటలు పెంచిన రైతులకు కూడా అత్యంత లాభాలు కురిపిస్తున్నాయి. అయినా పామ్ ఆయిల్ పట్ల వ్యతిరేకతలు, నిషేధాలు దేనికి? పామ్ ఆయిల్ నిజానికి అత్యంత చవకైనదే కావచ్చు. వినియోగదారుడికి ఆరోగ్యం కలిగిస్తే కలిగించవచ్చు, కానీ దానివల్ల వచ్చే లాభం కన్నా పామ్ ఆయిల్ తోటల వల్ల ప్రపంచం మొత్తానికే నష్టం కలుగుతోంది. పామ్ ఆయిల్ లాభాలకు ఆశపడి రైతులు అన్ని తోటలను మానుకుని పామ్ ఆయిల్ తోటలపైనే దృష్టి పెడుతున్నారు. ఏ దేశంలో చూసినా అడవుల్ని నరికేస్తూ పామ్ ఆయిల్ తోటల సాగు చేపడుతున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పచ్చదనం తగ్గిపోతోంది, దాంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. మనిషి చేసిన ఈ పని వల్ల వాతావరణంలో మార్పులు సంభవించి ప్రకృతి వైపరీత్యాలతో మానవాళికే నష్టం జరుగుతోంది. పెరిగిన ఈ తోటల విస్తీర్ణం కారణంగా అడవులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇన్నాళ్లుగా ప్రపంచాన్ని కార్బన్ డైఆక్సైడ్ ప్రమాదాన్ని సహజంగా అడ్డుకుంటున్న అడవులు నశించిపోవడంతో అకాల వర్షాలు, తుపానులు తప్పడం లేదు. పామ్ ఆయిల్ నూనె వల్ల లాభమే కానీ పామ్ ఆయిల్ తోటల వల్ల అంతకన్నా వందల రెట్లు నష్టం జరుగుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్ తోటల పెంపకంపై నిషేధం విధించక తప్పడం లేదు. ఇప్పుడు పామ్ ఆయిల్ చరిత్రను చూద్దాం. ఆఫ్రికాలో 5000 సంవత్సరాల క్రితం నుండే పామ్ ఆయిల్ వాడుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి. స్థానికులు పామ్ ఆయిల్ పళ్లను వేడి నీళ్లలో మరిగించి రోకళ్ల వంటి వాటితో నలగొట్టి గుజ్జు నుంచి నూనెను వడగట్టేవాళ్లు. ఈ పంటలు 14 నుంచి 17 శతాబ్దాల మధ్యకాలంలో అమెరికా ఖండానికి, అక్కడి నుంచి తూర్పు దేశాలకు వ్యాప్తి చెందాయని పరిశోధకులు చెబుతున్నారు. 1910లో స్కాట్మెన్ విలియం సిమో అనే ఇంగ్లీష్ బ్యాంకర్ ద్వారా మలేషియాకు, అక్కడి నుండి ఇండోనేషియా, పశ్చిమాసియా, దక్షిణ అమెరికాకు వ్యాపించింది. పామ్ ఆయిల్ తోటల పెంపకంతో మలేషియా, ఇండోనేషియాల దేశాల ఆర్థిక పరిస్థితి ఊహకందనంతగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పామ్ ఆయిల్లో సగభాగం ఈ రెండు దేశాల నుంచే సరఫరా అవుతుందంటే అతిశయోక్తి కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఈ రెండు దేశాల నుంచి అధిక శాతం పామ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ మరో పంటకు తావు లేకుండా పోవడంతో పాటు సహజారణ్యాలు దెబ్బతిన్నాయి. దాంతో పాటే అడవుల్లోని జీవజాతులు అంతరించుకుపోయే దశకు చేరుకున్నాయి. పామ్ ఆయిల్ కు సంబంధించిన తోటలు, పరిశ్రమల్లో 3.7 మిలియన్ సంఖ్యలో జనం ఉపాధి పొందుతున్నారు. ఇందులో వేలాదిగా బాల కార్మికులు పనిచేస్తున్నారు. వారి గురించి పట్టించుకునేవారే లేరు. ఈ రెండు దేశాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ఎంత వేగంగా జరుగుతుందంటే ప్రతి గంటకు, అంటే కేవలం 60 నిమిషాల్లోనే 300 ఫుట్బాల్ స్టేడియాల సైజులో అడవులు నరికివేతకు గురవుతున్నాయని సర్వేలు తేల్చాయి. దీన్ని నమ్మడం కష్టం, కానీ ఇది యథార్థం.
అందుకే పర్యావరణవేత్తలు సే నో టు పామ్ ఆయిల్ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అడవులు తగ్గిపోవడం వల్ల ఒక్క వాతావరణ మార్పులే కాదు, అడవుల్లో నివసించే అరుదైన అంతరించుకుపోతున్న జీవజాతులకు అపారమైన నష్టం వాటిల్లుతోంది. అలాంటి జంతువులలో ఒరాంగుటాన్ గురించి తప్పక చెప్పుకోవాల్సిందే. పామ్ ఆయిల్ పేరిట ఇలా అడవులు నరుకుతూ పోతే కొన్నాళ్లకు అక్కడ ఆశ్రయం పొందుతున్న చాలా అరుదైన జంతువులను ఇకపై జంతు ప్రదర్శనశాలల్లోనే చూడాల్సి వస్తుంది. పామ్ ఆయిల్ తోటల విస్తీర్ణ కారణంగా పచ్చటి అడవుల్లో రహదారులు వేస్తున్నారు. దీంతో అడవుల్లో సంచరించే జంతువులకు ముప్పు ఏర్పడింది. దంతాల కోసం ఏనుగులు, చర్మాల కోసం పులులను చంపటం పరిపాటిగా మారింది. దీంతో పర్యావరణానికి అడవులకు ఆపదగా మారిన ఆయిల్ పామ్ను నిషేధించాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటోంది.